హలో సునీల్ గారు, బాగున్నారా సార్? బాగున్నానండి. సార్, మాయ పేటిక అంటే ఫోన్ హీరో అని చెప్పారు సార్, అక్కడే డిఫరెంట్ 100 మార్క్స్ కొట్టేశారు. అయితే మీరు ఈ సినిమాలో ఫోన్తో బాధపడ్డారా, లేకపోతే ఫోన్ మీకు మీ సినిమాలో హెల్ప్ చేసిందా, ఏంటి సార్? అది ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే మీరు సినిమాలో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. నేను, నా పేరు నెక్లెస్ గొలుసు నారాయణ. నెక్లెస్ గొలుసు నారాయణ నా పేరు ఈ సినిమాలో. నేను వాచ్మెన్ని, వాచ్మెన్ క్యారెక్టర్ నాది. అలాగే మా ఫ్యామిలీ ఇది. వావ్. నా లైఫ్ని ఈ హీరో వచ్చి కలిసాక, అంటే సెల్ ఫోన్ వచ్చి కలిసాక, అంటే ఇప్పుడు మనకి సెల్ ఫోన్ మనం కొన్న తర్వాత ఎప్పుడైనా మీరు అందరూ జీవితాల్లో ఏదో ఒకటి చేంజెస్, డెవలప్మెంట్స్ అన్నీ జరిగి ఉంటాయి కదా, అలా నా లైఫ్లో ఏమి చేంజెస్ జరిగినాయి. ఓకే ఓకే. సో అలా ఇంట్రెస్టింగ్ ప్లాట్ అన్నమాట మీది. చాలా ఇంట్రెస్టింగ్ అండి. యాక్చువల్గా జస్ట్ ఆర్డినరీ అని పెట్టినట్టున్నారు పేరు, కానీ ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ మూవీ అండి. నిజం చెప్పారు. అలాగే నాకు ఫస్ట్ ఇదంతా నా క్యారెక్టరు, నా ఇది వదిలేయండి. ఎప్పుడైనా ఏదైనా ఉన్న ఒక 10 మంది వచ్చి మనకు క్యారెక్టర్ చెప్తే అందులో బెటర్గా ఉన్న క్యారెక్టర్ మనం సెలెక్ట్ చేసుకుంటాం జనరల్గా. కానీ నా క్యారెక్టర్ చెప్పడానికి నా క్యారెక్టర్ ఒకటి చెప్తే చాలు, ఎవరికైనా జనరల్గా చెప్పరు. తను నాకు రమేష్ మొత్తం నాకు చెప్పినప్పుడు స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చెప్పాడండి. నేనైతే, అంటే మీరు రేపొద్దున చూస్తారు కదా, చాలా ధైర్యంగా చెప్పగలను ఈ మాట, నేనైతే అసలు ఇలాంటి కథ మీద నేను పుట్టాక టిల్ నౌ, ఇప్పుడు దాకా నేను సినిమా ఎప్పుడు చూడలేదండి ఇలాంటి పెర్సెప్షన్లో, ఇలాంటి కథ. అంటే మీరు కొత్త కథ కావాలి, కొత్త కథ కొత్తగా చేయాలి, ట్రెండీగా చేయాలి, కొత్త కథ కావాలి, ఏదో కొత్త న్యూ ఉండాలంటున్నారు కదా, ఇది అసలు టూ మచ్ న్యూ, న్యూలో కూడా టూ మచ్ న్యూ ఇది. నేను అంత లైక్ చేశానండి స్టోరీని. సో నేను కూడా మీ అందరితో పాటు సినిమాలో చిన్న క్యారెక్టర్ యాక్ట్ చేసినా మళ్ళీ ఎప్పుడు చూస్తానా, ఎప్పుడు చూస్తానా, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు చూస్తానా అనే అంత యాంగ్జైటీ ఉంది. ఈవెన్ డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా నా పోర్షన్ చూసి మిగతా పోర్షన్ చూడాలని అనిపించి లేదు లేదు లేదు, నేను చాలా రోజులైంది ఆడియన్గా కిక్ మిస్ అయిపోయాను. ప్రతి సినిమా నేను వెళ్ళిపోయి ఏం చేస్తానంటే, నవే డేస్లో అది ఒక మనకి చాలా పాపం ప్రాబ్లం అందరికీ ఏంటంటే వాళ్ళ ఇది తలరాత. మనం సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు మా టైంలో అయితే టికెట్ కొనుక్కున్న తర్వాత బ్యానర్ కాడ నుంచి ఎగ్జైట్మెంట్ ఉండేది, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అని. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వద్దనుకున్నా మన సెల్ ఫోన్లోకి ఆ సినిమా గురించి ఇన్ఫర్మేషను చిన్న బిట్స్ అయి వచ్చేస్తున్నాయి. సో మనం డబ్బులు ఖర్చుపెట్టి సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు కూడా తెలిసిపోయే చూడటానికి వెళ్తున్నాం. సో మీరు అందరూ దయచేసి ఈ సినిమా, ఇంకే సినిమా అయినా, దాని గురించి ఏం తెలుసుకోకుండా మీకు ఇష్టమైతే వెళ్ళి చూడండి. అప్పుడు మీరు కిక్, మేము ఇంతకుముందు మా టైంలో కాలేజీలో చదువుకున్నప్పుడు ఓ సినిమా చూసినప్పుడు ఏ కిక్ ఫీల్ అయ్యాం, మీరు అంత కిక్ ఫీల్ అవుతారు. మీరు పెట్టిన డబ్బులకి 200% న్యాయం జరుగుతుంది. సో ఇలాంటి కొత్త సినిమాలు ఎంకరేజ్ చేయండి. మీరు అనుకున్నట్టు ఇంకా కొత్తగా రావడానికి, చాలా సినిమాలు రావడానికి అది నాంది పలుకుతుంది. అలాగే శరత్ గారు, తారక్ గారికి ఈ సినిమా ద్వారా వీరు ఈ సెల్ ఫోన్ దీని మీద సినిమా చేశారు కాబట్టి సినిమా ద్వారా వీరు ఓ పెద్ద సెల్ ఫోన్ కంపెనీ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అండ్ డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ సార్. సునీల్ గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి, మీరు మీ రియల్ లైఫ్లో ఫోన్లో ఎక్కువ ఏం సెర్చ్ చేస్తారు? అలాగని లేదండి. ఫస్ట్లో నేను ఫోన్ వచ్చినప్పుడు, కొత్తగా ఇంటర్నెట్ వచ్చినప్పుడు, స్మార్ట్ ఫోన్ వచ్చినప్పుడు, నేను ఎప్పుడన్నా ఇలా ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు, అంటే బాగా బిజీగా ఉండేది, ఆ షూటింగ్ నుంచి బయలుదేరి ఫంక్షన్కి వచ్చేయాలి, అప్పట్లో ఏదైనా జోకులు చెప్పండి సార్ అనేవారు. అప్పుడు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి, ఆ టైంలో అంటే ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ బ్యాక్, గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి బస్ స్టాప్ జోక్స్, పార్ జోక్స్ ఇలా కొట్టివండి. నాకు వచ్చిన ఇంగ్లీష్లో ఆ జోక్స్ 4-5 ఉండి ఆ ఇంగ్లీష్ నాకు ఒకలాగా అర్థమయ్యేది, నాకు ఒక జోక్ ఫామ్ అయ్యేది దాని నుంచి. అదే జోకో, నేను చెప్పేది జోకో నాకు తెలియదు, కానీ ఇది నాకు జోక్ వచ్చేది. సో అది వచ్చి స్టేజ్ మీద చెప్పేసి ఏదో పెద్ద నా క్రియేషన్ లాగా మేనేజ్ చేసి వెళ్ళిపోతూ ఉండేవాడిని. నా మేనేజ్ స్టేజ్ మీద మేనేజ్ చేయడానికి అప్పట్లో ఉపయోగపడింది. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఏది నా చేతిలో లేదండి. ఇప్పుడు నా ఫోనే నన్ను డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఆ ఫోన్లో టెంగ్ అని ఒకటి వస్తుంది మెసేజ్, ఇదేంటి అని చెప్పి నొక్కుతాం. సో నౌ వీఆర్ నాట్ ఆపరేటింగ్ ద ఫోన్, ఫోన్ ఈజ్ ఆపరేటింగ్ అస్. నిజమైతే లవ్లీ సార్. నేను నా లైఫ్లో సెల్ ఫోన్ వచ్చినప్పటికీ లేనప్పటికీ ఒక పెద్ద వ్యత్యాసం తెలుసుకున్నానండి. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చాక నా చేతిలో అన్ని కెమెరా, ఫోను, మెయిల్స్, లెటర్స్, ఇంకా అదే ఇదే లైఫ్.
ఈ రోజున మనం ఏదైనా ఎప్పుడైనా ఎవరైనా మనకు తెలుసు హాస్పిటల్లో జాయిన్ అయినా ఐసీయూలో ఉన్నా వాళ్ళ పక్కన ఫోన్కి పర్మిషన్ ఇస్తారు కానీ వాళ్ళ అమ్మ నాన్న కూడా పర్మిషన్ ఇవ్వరు ఐసీయూలో. సో ఇది అంత ఇంపార్టెంట్ అయిపోయింది మనకి. నా ఫీలింగ్ ఏంటంటే నా ఫోన్ నా దగ్గరికి వచ్చిన తర్వాత నేనేం తెలుసుకుంటున్నానంటే ఈ ఊర్లో ఉన్న ప్రపంచంలో ఉన్న మొత్తం అందరి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న బ్రెయిన్లో పెట్టుకుంటున్నాను. నా గురించి మటుకు నాకేం తెలియట్లా, నా గురించి ఆలోచించుకునే టైం నాకు ఎప్పుడు దొరకట్లా. ఇంతకుముందు ఫోన్ లేనప్పుడు నా గురించి నేను ఆలోచించుకుని నా నెక్స్ట్ అంబిషన్ ఏంటి, దానికి ఏం చేయాలి, ఏం కష్టపడాలి, ఏదైనా డైలాగ్ పేపర్ ఉంటే సెట్లో కూర్చుని సొంతం ఆ సీన్లన్నీ అలాగే వచ్చినాయి అండి. అవునవును. ఎలా అంటే సీను వైట్ గారితో డిస్కస్ అనే ఇలా చేద్దాం అలా చేద్దాం అలా చేద్దాం అంటే ఈలోపు అసిస్టెంట్ వస్తాడు ఇప్పుడైతే సార్ ఫోన్ వచ్చింది సార్. అలాగా మన లైఫ్ని ఫోనే కంట్రోల్ చేస్తుందండి. మనం ఫోన్ కొనటం వరకే మన బాధ్యత, తర్వాత ఆవిడే చూసుకుంటుంది మన పని అంతా. లవ్లీ సార్, చాలా బాగా చెప్పారు. అండ్ మీరు జోకులు చూసి మాకు చెప్పారు. నేను ఆవిడ అంటానికి ఆయన అంటానికి ఒక రీజన్ ఉంది చెప్పనా? ఆవిడ అంటానికి ఎందుకంటే ఆదిశక్తి మాతే. ఆవిడ అంటానికి రీజన్ ఒకటి ఉందండి, ఫోన్ ఆవిడే అంటాను నేను. ఎందుకంటే అంటే ఒక ఆడ మనిషి మగవాడు అవ్వగలరు, కానీ ఒక మగవాడు ఆడది అవ్వలేడు, ఇంకో ఆడ మనిషిని పెళ్లి చేసుకోవాలి. సో ఇది ఇప్పుడు అన్నీ మనకి. సో అందుకు ఆవిడే నాకు మటుకు సెల్ ఫోన్ ఆవిడే. ఆవిడే ఆవిడ అంటే మాత. మీరు ఆవిడంట హీరో? ఈయన బాధ ఒకటే సార్, నేను హీరో, నేను హీరో, హీరో అని. ఎందుకంటే ఆయనే నడిపిస్తున్నాడు, ప్రపంచం మొత్తం ఆయనే నడిపిస్తున్నాడు. ఆయన పెర్సెప్షన్ ఆయన అలాగే అనుకోమనండి. మా పాయింట్ ఆఫ్ వ్యూ అందరం అప్పుడు ప్రపంచంలో ఆయన ఒక్కలే బతికినట్టు కదా, ఆయనలాగా మేము కూడా అనుకుంటే పర్ఫెక్ట్ సార్, మేము కూడా బతకాలిగా. అందుకు మా పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ఒకటి, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకు ఒకటి. చాలా బాగా చెప్పారు సార్. మీ ఆవిడ గురించి సార్? మా ఆవిడ గురించి అంటే ఆవిడ మాట, మా ఆవిడ గురించి అభిప్రాయం చెప్పమంటారా ఆవిడ మాట్లాడమంట? అంటే మీ ఆవిడ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చి ఆవిడకి ఇస్తే ఆవిడ శాంత. మా ఆవిడ చాలా అంటే అంత గ్యాప్ ఇవ్వద్దు సార్. మా ఆవిడ చెయ్యి పెద్దది కొంచెం, ఏదన్నా వస్తువు తీసుకోవడానికి నా చెయ్యి కొంచెం చాలా చిన్నది, పాకెట్ మీద అలాగా కంట్రోల్ చేసుకునే ఉండే నా చెయ్యి. సో ఇంక మీకు అర్థమైందిగా? అర్థమైపోయింది సార్. యాక్చువల్లీ అందరికీ నమస్కారం. సారీ, ఒక చిన్న కరెక్షన్. ఇందాక నుంచి ఈ హీరో నా లైఫ్లోకి వచ్చాక నా లైఫ్ మారిపోయింది, నా లైఫ్ మారిపోయింది, మన అందరి లైఫ్. యా, మన అందరం ఇన్వాల్వ్ అయి ఉన్నాం అందులో, రైట్? మీరు నా అన్నారులేండి. ఓకే, జోక్స్ ఏ పార్ట్. ఎనీవే, నిజంగా అంటే ఫోన్ లేకుండా అయితే ఇవాళ రేపు లైఫ్ అసలు ఊహించలేము. ఎనీవే, అండ్ తెల్లారు లేచి ఫస్ట్ కళ్ళు తెరిచి పట్టుకునేది మనం ఫోన్, రైట్? అబ్సల్యూట్లీ. ఫోన్ గురించి ఎవరికెవరికి ఏవేం థాట్స్ ఉన్నాయో, డిఫరెంట్ థాట్స్, దానికంటే ఒక స్పెషల్ ఎమోషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈ మాయాపేటిక ద్వారా. సో దట్ ఫర్ ష్యూర్ ఐ కెన్ సే దట్. అంటే మనం రెగ్యులర్గా చూసేటువంటి ఫోన్ గురించి చాలా విషయాలు సునీల్ గారు కూడా చెప్పారు, ఇంతకుముందు వచ్చిన వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు, మనకి కొన్ని ఫీలింగ్, బట్ వాటన్నిటికంటే కూడా యు విల్ గెట్ టు నో డిఫరెంట్ మీనింగ్. ఓకే ఓకే. సో మీ లైఫ్లో ఫోన్ వచ్చిన తర్వాత మంచికి మారింది లైఫ్ అంతేనా అని అనుకోండి. ప్రస్తుతానికి సినిమా చూసాను, సినిమా చూసిన తర్వాత బోల్డ్ అనే విషయాలు. పిల్లల గురించి, మీ పిల్లల జీవితం కూడా మారిందా? మా పుష్ప గడు మాడతాడు. పుష్ప, పుష్ప.